సూర్య సోషల్ అకాడమీ ఈరోజు మనం టెన్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ భారతదేశం భౌగోళిక స్వరూపాల గురించి చర్చించడం జరుగుతుంది నా పేరు సూర్యప్రకాష్ జెడ్పీహెచ్ఎస్ ఒంటిమిట్ట కడప డిస్టిక్ ఈ ఫస్ట్ లెసన్లో భారతదేశం భౌగోళిక స్వరూపాల్లో భారతదేశం యుని ఉనికి భౌగోళిక స్వరూపాలు ప్రధానమైనటువంటి అంశాలుగా ఉంటాయి భారతదేశం ఉనికి మనం చర్చించాలంటే మనము పటాన్ని గమనించాలి మనకి ప్రపంచ పటంలో భారతదేశం ఇక్కడ ఉన్నది మనకు పటంలో ఏడు ఖండాలు ఐదు మహాసముద్రాలు ఉంటాయి మన భారతదేశం ఆసియా ఖండంలో ఉంది ఆసియా ఖండంలో దక్షిణాన ఉంది అయితే ఒక ప్రదేశం యొక్క ఉనికి మన భారతదేశం ఉనికిని తెలుసుకోవాలంటే అక్షాంశాల రేఖాంశాల గురించి కనుక తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనకు భూమికి అడ్డంగా గీసినటువంటి ఊహారేఖలను అక్షాంశాలు అంటారు భూమికి నిలువుగా గీసినటువంటి ఊహారేఖలను రేఖాంశాలు అంటారు ఈ అక్షాంశాలు మనకు మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఉంటాయి రేఖాంశాలు మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయి మొదటిగా ఈ అక్షాంశాలు రేఖాంశాలు ఎందుకు ఉపయోగపడతాయంటే అక్షాంశాలు ఒక ప్రదేశం యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి రేఖాంశాలు ఎందుకు ఉపయోగపడతాయంటే ఒక ప్రదేశంలో ప్రామాణిక కాలం లేదా సమయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అక్షాంశాలు సున్నా డిగ్రీల అక్షాంశాన్ని మనము భూమధ్య రేఖ అంటారు భారతదేశానికి దిగువనబోతుంది రేఖ అంటే అక్షాంశానికి భారతదేశం పైనుంది అంటే ఇక్కడ ఇది ఉత్తరం అంటే భారతదేశము భూమధిరేఖకు పైన ఉంది కాబట్టి ఉత్తరార్ధ గోళంలో ఉంది ఇండియా ఇంకా భూమధిరేఖకు దక్షిణాన ఉండేది దక్షిణార్ధ గోళం కాబట్టి భారతదేశము ఉత్తరార్ధగోళంలో ఉందా దక్షిణార్ధగోళంలో గోళంలో ఉందా అంటే ఖచ్చితంగా ఉత్తరార్ధగోళంలోనే ఉంది ఎందుకంటే భూమధ్య రేఖకు పైన ఉంది కాబట్టి రేఖాంశాల పరంగా చూసినట్టయితే సున్నా డిగ్రీల రేఖాంశాన్ని రేఖ అంటారు అంటే ఇది లండన్ నగరంలో గ్రీణి అనే పట్టణం గుండా ఈ సున్నా డిగ్రీల రేఖాంశం వెళుతుంది కాబట్టి రేఖ అనే పేరు ఉంది మనకు భారతదేశము రేఖాంశాల పరంగా తూర్పు వైపున ఉంది మనకు ఈ డైరెక్షన్ అంతా తూర్పు కాబట్టి తూర్పు వైపున ఉంది అంటే అక్షాంశాల పరంగా ఉత్తరాన ఉంది రేఖాంశాల పరంగా తూర్పున ఉంది కాబట్టి అక్షాంశాల పరంగా ఉనికి గురించి చెప్తే ఉత్తర అని చెప్పుకోవాలి అదేవిధంగా రేఖాంశాల పరంగా అని చెప్పినట్టయితే తూర్పు రేఖాంశాలు అని చెప్పుకోవాలి ఆ విధంగా భారతదేశము అక్షాంశాల పరంగా ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల నుంచి ముప్పై డిగ్రీల ఆరు నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్యను రేఖాంశాల పరంగా తీసుకుంటే అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల నుంచి తొంభై డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్యను భారతదేశం యొక్క ఉనికి ఉంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కూడా ఉత్తరక్షాంశాలు తూర్పు రేఖాంశాలు అని చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ కనుక మనకు పదహైదు డిగ్రీల పదహైదు డిగ్రీల తొమ్మిది నిమిషాలు ఉత్తరాక్షాంశాల మధ్యను అదేవిధంగా డెబ్బై ఏడు డిగ్రీల ఏడు నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్యను ఆంధ్రప్రదేశ్ ఉంది ఎందుకంటే మనకు ఫస్ట్ పేజీలోనే ప్రపంచ పటం ఇవ్వడం జరిగింది దాంట్లో భారతదేశం యొక్క ఉనికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికిని సరి చేయమని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మనం సరి చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ విధంగా మనము భారతదేశము ఏ అక్షాంశాల రేఖాంశాల మధ్య ఉన్నది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏ అక్షాంశాల రేఖాంశాల మధ్య ఉన్నదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ సున్నా డిగ్రీల రేఖాంశాన్ని రేఖ అంటాం మామూలుగా రేఖాంశాలు ఎందుకు ఉపయోగపడతాయంటే ఒక ప్రదేశం యొక్క ప్రామాణిక కాలం తెలుసుకోవడానికి ఒక్కొక్క రేఖాంశం నాలుగు నిమిషాలు ఈ గ్రిణిచ్చు రేఖకు తూర్పు వైపున వెళ్ళే కొద్దీ అంటే టయాన్ని ప్లస్ చేసుకుంటా వెళ్ళాలి పడమర వైపు వెళ్ళే కొద్దీ మైనస్ చేసుకుంటా వెళ్ళాలి ఎందుకంటే భూమి పడమర నుంచి తూర్పు వైపు తిరుగుతుంది కాబట్టి తూర్పు వెళ్ళే కొద్దీ మనం ప్లస్ చేసుకుంటా వెళ్ళాలి అదేవిధంగా భారతదేశానికి గునుక ఒక ప్రామాణిక కాలం తీసుకున్నారు అదేంటంటే ఎనభై రెండున్నర డిగ్రీలు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశం యొక్క ప్రామాణిక కాలంగా తీసుకున్నారు ఆ విధంగా మనము ఈ గ్రీనిచ్ రేఖ నుంచి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణికంగా తీసుకున్నారు ఈ గ్రీనిచ్ ఈ మన భారతదేశ ప్రామాణిక రేఖ అలహాబాద్ పట్టణం గుండా వెళ్తుంది అంటే ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఏ టైం ఉంటుందో అది ఇండియన్ స్టాండర్డ్ టైం గ్రీనిచ్ రేఖకు మనకు ఐదున్నర గంట తేడా ఉంటుంది ఎందుకంటే ఈ నాలుగు నిమిషాలను ఎనభై రెండున్నరలోకి మనము క్యాల్కులేట్ చేస్తే ఐదున్నర గంట ప్లస్లో ఉంటుంది ఇండియా కొన్నిసార్లు ఏమడగవచ్చు అంటే గ్రినిచ్ రేఖలు అంటే ఇక్కడ సున్నా డిగ్రీల రేఖాంశంలో ఉదాహరణకు మధ్యాహ్నం మూడు గంటలు అయిందనుకుంటే భారతదేశంలో టైం ఎంత అంట అప్పుడు ఐదున్నర గంటలు ప్లస్ చేయాలి ఆ విధంగా ఇక్కడ గ్రీన్ చి రేకుల మూడు గంటలుంటే అక్కడ ఇండియాలో టైం ఎంత అవుతుంది అంటే ఐదున్నర గంట కలిపితే మనకు మధ్యాహ్నం మీద మూడు గంటలు అయినప్పుడు అక్కడ మన ఇండియాలో రాత్రి ఎనిమిదిన్నర గంట అవుతుంది ఈ విధంగా మనకు భారతదేశానికి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖ అంశాన్ని ప్రామాణిక రేఖంగా చేసుకున్నారు ఒకవేళ గ్రీన్స్లో టైం ఎంత అయింది భారతదేశంలో టైం ఎంత ఉంది అని ఇండైరెక్ట్గా అడిగినప్పుడు మనం గుర్తించే విధంగా ఉండాలి అదేవిధంగా భారతదేశంలో ఉనికిని తెలుసుకునే ముందర మనం ఖచ్చితంగా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అదేవిధంగా ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయనే అంశాలు కనుక తెలుసుకోవాలా భారతదేశంలో రెండు రాష్ట్రాలు ఉన్నాయి పది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇండియా మ్యాప్ పాయింట్కి సంబంధించి సపరేట్గా మనం ఒక వీడియో చేయడం జరుగుతుంది అప్పుడు వివరణాత్మకంగా వీటిని గురించి తెలుసుకుందాం మన భారతదేశము ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచంలోనే వైశాల్యంలో ఏడో స్థానంలో ఉంది జనాభాలో రెండో స్థానంలో ఉంది ప్రపంచంలో వైశాల్యంలో రష్యా మొదటి స్థానంలో ఉంది అదేవిధంగా జనాభాలో చైనా మొదటి స్థానంలో ఉంది అయితే మన ఇండియా ఏడో స్థానం వైశాల్యంలో అదేవిధంగా జనాభాలో రెండో స్థానం ఉంది ఇది భారతదేశానికి సంబంధించి అదేవిధంగా ఈ భౌగోళిక నేపథ్యం ఏమిటి అనే విషయం ఏ విధంగా ఈ భౌగోళికంగా భారతదేశం ఏర్పడింది అనే అంశాన్ని మనం గమనించినట్టయితే మనకు నైన్త్ క్లాస్లోనే భూమి ఆవిర్భావానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి భూమి ఏ విధంగా ఏర్పడిందని మనకు బిగ్ బ్యాంగ్ తీరీ ప్రకారం వేగంగా ఒక నక్షత్రము సూర్యుని డి కొట్టడం వల్ల గ్రహాలు ఉపగ్రహాలు ఇవన్నీ ఏర్పడినాయని చెప్పి బిగ్ బ్యాంగ్ తీరీ చెప్తుంది ఆ విధంగా ఏర్పడిన తర్వాత భూమి నిదానంగా చల్ల చల్లారిన తర్వాత ఒకే విధంగా ఉనింది ఒకే భూభాగంగా ఉనింది అయితే ఇక్కడ మనకు ప్రస్తుతం ఉన్నటువంటి హిమాలయాలున్న చోట నిదానంగా చల్లారిన తర్వాత ఇక్కడ ఒక తెతి సముద్రం అనేది మధ్యలో ఏర్పడడం జరిగింది భూమికి మధ్యలో అయితే రెండు వందల మిలియన్ సంవత్సరాల కిందట ఈ భూమి లోపల కదలికలు ఏర్పడి ఈ పైభాగం అంతా అంటే మన హిమాలయాలకు ఉన్న పైభాగం అంతా మొత్తము ఈ ప్రాంతం అంతా అంగారా లేదా లారెన్సియా భూభాగంగాను తర్వాత మన ఇండియా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా గొండ్వాన భూభాగంగాను రెండు భూభాగాలుగా ఏర్పడడం జరిగింది ఇవి ఒకదానికొకటి కదలికల వల్ల ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి తేజ్ సముద్రం వెళ్ళిపోయి ఇక్కడ హిమాలయాలు అనేటువంటి అతి తరుణ మృత పర్వతాలు ఏర్పడినాయి అతి తరుణ అంటే కొత్తగా ఏర్పడినటువంటి మృత పర్వతాలు దాదాపు ఏడు కోట్ల సంవత్సరాల కిందటి ఏర్పడినాయి మన దేశంలో అతి పురాతన పర్వతాలు కనుక ఉన్నాయి దానికన్నా ముందే ఉన్నాయి ఇక్కడ ఆరావళి పర్వతాలు అయితే కొత్తగా ఏర్పడినవి అతి తరుణ మృత పర్వతాలు హిమాలయ పర్వతాలు మన ఇండియా ఉండే ప్లేట్ అంతా భూభాగం అంతా గొండ్వాన భూభాగం అంటాం ఈ గొండ్వాన భూభాగమే అంగార పెట్టు భూమిని ఢీకొట్టింది అందుకే హిమాలయ పర్వతాలు ఏర్పడినాయి అదేవిధంగా ఈ హిమాలయాల క్రింద ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఉత్తర మైదానం అంటే గంగా సింధు మైదానం అంతా ఒక పెద్ద అగాధంగా ఏర్పడి ఇక్కడ నుంచి వచ్చేటువంటి నీళ్ళు మట్టి వీటన్నిటితో ఈ గంగా సింధు మైదానం గుణక ఏర్పడిందని మనకు చారిత్రక నేపథ్యంలో ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం ప్రధానంగా భారతదేశాన్ని ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా చేసుకున్నారు అని చెప్పే ముందర భారతదేశం ద్వీపమా ద్వీపకల్పమా అనే అంశం కనుక మనం గమనించినట్టయితే భారతదేశం ద్వీపకల్పం ఎందుకంటే భారతదేశానికి మూడు వైపుల సముద్రాలు ఉన్నాయి భారతదేశానికి మూడు వైపుల సముద్రాలు ఉన్నాయి మనకు తూర్పున బంగాళాఖాతం దక్షిణాన హిందూ మహాసముద్రం పడమర అరేబియా సముద్రం ఉన్నాయి ఒక బా ఒక బా ఒక సైడ్ అంతా భూభాగం ఉంది కాబట్టి భారతదేశం ద్వీపకల్పం అంట ద్వీపం అంటే ఇక్కడ శ్రీలంక ఉంది ఉదాహరణగా నాలుగు వైపుల అన్ని దిక్కుల్లో నీళ్ళు ఉంటే ద్వీపం కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్పము అంటారు ఇక్కడ భారతదేశాన్ని ఆరు ప్రధానమైనటువంటి భూగోళ స్వరూపాలుగా చేస్తా చేసినారనమాట దాంట్లో మొదటిది హిమాలయ పర్వతాలు ఇవి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల ప్రదేశ్ వరకు ఉంటాయి ఇవి ప్రధానమైనటువంటి మొదటి భూస్వరూపాలు పర్వతాలు పర్వతాల్లో హిమాలయ పర్వతాలు ఇది మొదటి భూస్వరూపం హిమాలయాలు రెండవది గంగా సింధు మైదానం ఈ గంగా సింధు మైదానము మనకి ఈ ఈ ప్రాంతం అంతా ఈ ప్రాంతం అంతా ఇంకా వీలైతే కొంచెం బ్రహ్మపుత్ర గునుక కలుస్తుంది ఈ ఈ ప్రాంతం అంతా ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ప్రాంతం అంతా గంగా సింధు మైదానం అంటే ఇప్పుడు సింధు నది పాకిస్తాన్లో ప్రవహిస్తుంది కాబట్టి దాని ఉపదన ఉపనదులైనటువంటి సట్లేజ్ ఇవి ఉన్నాయి కదా సట్లేజ్ జీలం రావి బియర్ సీనాజ్ ఆ ప్రాంతాన్ని సింధు మైదానం కిందనే చూస్తాం అది రెండవది గంగా సింధు మైదానం తర్వాత మూడవది భారతదేశం యొక్క గొప్ప ఎడారి థర్ డెసర్ట్ మూడవ భౌగోళిక స్వరూపం థార్ ఎడారి నాలుగోది ద్వీపకల్ప పీఠభూమి అంటే ఈ దక్షిణ భారతదేశం అంతా కవర్ అయ్యి ఉండేదాన్ని ద్వీపకల్ప పీఠభూమి అంటాం నాలుగోది ద్వీపకల్ప భూభాగం ఠభభూమి ఐదవది మనకు గుజరాత్ నుంచి ఇక్కడ పశ్చిమాన కేరళ వరకు అదేవిధంగా వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఉన్నటువంటి ఈ ఐదో పార్ట్ ఏమంటావు అంటే తీర మైదానం తూర్పు తీరం పశ్చిమ తీరం తీర మైదానంలో రెండు తీర మైదానాలు వస్తాయి అయితే తీర మైదానాలుగా చెప్పుకుంటాం ఇంకా చిట్ట చివరిది ఆరో భూ స్వరూపము బంగాళాఖాతంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు అదేవిధంగా ఈ పక్క కనుక అరేబియా సముద్రంలో కనుక లక్ష దీవులు ఉంటాయి విధంగా ఆరు ప్రధాన భూస్వరూపాలుగా ఉంటాయి మొదటి భూస్వరూపం హిమాలయ పర్వతాలు రెండో భూస్వరూపం గంగా సింధు మైదానం మూడో భూస్వరూపం తారేడారి నాలుగో భూస్వరూపం దీపకల్ప పీఠభూమి ఐదో భూస్వరూపం తీర మైదానాలు ఆరో భూస్వరూపము అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులు సంబంధించినవి ఈ విధంగా ఆరు ప్రధానమైనటువంటి యొక్క భూస్వరూపాలుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు భారతదేశంలో మొదటి ప్రధాన భూస్వరూపం హిమాలయ పర్వతాలు హిమాలయాలు హిమాలయ పర్వతాలు ఈ హిమాలయ పర్వతాలు మనకు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు మనకు విస్తరించి ఉన్నాయి దాదాపు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు పొడి ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో ఐదు వందల కిలోమీటర్ల వెడల్పు ఉన్న అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళే కొద్దీ ఆ వెడల్పు తగ్గుతూ పది నుంచి పదహైదు కిలోమీటర్ల లోపలనే ఉంటాయన్నమాట ఈ హిమాలయ పర్వతాలు ఎత్తును బట్టి అంటే హైటును బట్టి తిరిగి మూడు రకాల పర్వత శ్రేణులుగా చెప్పుకోవచ్చు వాటిల్లో ఈ పైన ఉన్నటువంటి ఈ పైన ఉన్నటువంటి హిమాలయాలను అత్యున్నతమైనటువంటి హిమాలయ లేదా హిమాద్రి పర్వతాలు అంటాం అత్యున్నతమైనటువంటి హిమాలయ లేదా హిమాద్రి పర్వతాలు ఈ మధ్యలో ఈ మధ్యలో ఉన్నటువంటి హిమాలయాలను నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ పర్వతాలు అంటాం వాటి కింద వాటి కింద ఉన్నటువంటి లాస్ట్లో ఉన్నటువంటి బాహ్య హిమాలయాలను శివాలిక్ పర్వతాలని మూడు రకాలుగా హైట్ను బట్టి మనము వర్గీకరించుకుంటాం అత్యున్నతమైనటువంటి హిమాలయాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని హిమాద్రి పర్వతాలు లేదా ట్రాన్స్ హిమాలయా ఇవి ఆరు వేల ఒక వంద మీటర్ల కన్నా హైట్ ఎక్కువగా ఉంటాయి అంటే కనీసం ఆరు వేల వంద మీటర్ల పైన ఉంటాయి మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం ఇది గునుక మనకు మనకు హిమాద్రి పర్వతాల్లోనే ఉంది అది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు అదేవిధంగా ఇండియా కల్లా ఎత్తైంది ఈ కారకోరం శ్రేణులు అంటే హిమాద్రి హిమాద్రి పర్వతాల్లోనే వస్తాయి కేటు శిఖరం కేటు లేదా గాడివి నాశనం అంటాం ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్ల హైట్ ఉంటుంది అదేవిధంగా మనకు హిమాద్రి పర్వతాల్లోనే కాంచనగంగా అన్నపూర్ణ ధవలగిరి ఇవన్నీ ఆరు వేల ఒక వంద మీటర్ల పైన ఎత్తుగలిగినట్వే అదేవిధంగా ఈ హిమాద్రి పర్వతాల్లో మనకు హిమానీ నదాలు ఉంటాయి ఉదాహరణకు ఇక్కడ మానస సరోవరం ఈ మానస సరోవరం కావచ్చు లేకుంటే గంగోత్రి యమునోత్రి ఇలాంటివన్నీ మనకు ఈ యొక్క హిమాద్రి లేదా అత్యున్నతమైన హిమాలయాలు ఉంటాయి ఇక్కడ హిమానీ నదాలు ఈ మంచు కరిగి ఇక్కడి నుంచే మనకు జీవనదులు అనేటివి వస్తాయి మానస సరోవరం నుంచే మనకు సింధు నది కావచ్చు బ్రహ్మపుత్ర నది కావచ్చు పుట్టడం ఈ గంగోత్రి హిమానీ నదం నుంచి అంటే సతప్నాథ్ ఆ ప్రాంతం నుంచి ఇవి రెండు గంగోత్రి అంటే భగీరథి అలకనంద కలిసి గంగా నది ఏర్పడడం ఈ విధంగా హిమాద్రి పర్వతాల్లో హిమాని నదాలు గ్లేసియర్స్ అనేటివి ఉంటాయి తర్వాత వాటికి క్రిందుగా కొంచెం హైట్ తక్కువగా అంటే వాటిని నిమ్న హిమాలయాలు అంటాం ఈ నిమ్న హిమాలయాలు నాలుగు వేల ఏడు వందల నుంచి మూడు వేల ఐదు వందల మీటర్లు ఈ విధంగా నాలుగు వేల ఏడు వందల నుంచి మూడు వేల ఐదు వందల మీటర్ల హైట్లో ఉండేవి నిమ్న హిమాలయ లేదా హిమాచల్ పర్వతాలు అంట హిమాచల్ పేరుతోనే హిమాచల్ ప్రదేశ్ అనే స్టేట్ గునుక మనకు ఉంది దాని క్యాపిటల్ సిటీ సిమ్లా ఈ హిమాచల్ పర్వతాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినవి అంటే లోయలు మనకు కాశ్మీర్లో కాశ్మీర్ లోయ వస్తుంది అదేవిధంగా మనకు హిమాచల్ ప్రదేశ్లో కులు కాంగ్రా లోయలు గునుక మనకు కాంగ్రా కులు లోయలు లోయలుగునుక వస్తాయి అదేవిధంగా ఈ కాశ్మీర్ లోయ కులు కాంగ్రా లోయలు ఉంటాయి అదేవిధంగా ఈ హిమాచల్ ప్రదేశ్లో మధ్య హిమాలయాల్లో హిమాచల్ పర్వతాల్లో హిల్ స్టేషన్స్ అంటాం వేసవి విడుదలక ఉన్నాయి మనకు సిమ్లా ముస్సోరి రాణికేట్ నైనిటాల్ చక్రటా ఇలాంటివన్నీ ఎక్కువగా హిల్ స్టేషన్లు ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మధ్య హిమాలయాలు ఉంటాయి అదేవిధంగా ఈ మధ్య హిమాలయాల్లో పీర్ పంజాల్ మహాభారత్ పర్వతాలు చాలా పొడవైన పర్వతాలు గునుక ఉన్న హైట్ కాదు కానీ పొడవైన పర్వతాలు ఉన్నాయి అదేవిధంగా సతతహరిత అడుగులు అనేటివి మనకు ఈ నిమ్న హిమాలయ లేదా హిమాచల్ పర్వతాల్లో మనం చూడవచ్చు ఇంకా చిట్ట చివరిగా ఉండేటివి శివాలిక్ పర్వతాలు మరొక పేరుతో బాహ్య హిమాలయాన్ని కనుక పిలవచ్చు ఈ శివాలిక్ పర్వతాలను జమ్మూలో జమ్మూ కొండలు అంటారు ఈ అరుణాచల్ ప్రదేశ్లో మిస్మి కొండలు అంటారు అదేవిధంగా అస్సోంలో కచార్ అంటారు ఇవి చాలా హైట్ తక్కువ అనమాట అంత తొమ్మిది వందల నుంచి పదకొండు వందల మీటర్ల హైట్లోనే ఉంటాయి ఈ విధంగా మూడు పర్వత శ్రేణులు మనం గమనించవచ్చు హిమాలయాలను తూర్పు సరిహద్దుల్లో పూర్వాంచల్ పర్వతాలు అంటారు ఇక్కడ మనకు ఈ అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ ప్రాంతంలో పాట్కాయ్ బమ్స్ అంటాం పాట్కాయ్ కొండలు అంటాం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉంటాయి అదేవిధంగా నాగాలో నాగా కొండలు మణిపూర్లో మణిపూరి కొండలు అదేవిధంగా మిజోరాంలో మిజో కొండలు అంటారు అదేవిధంగా మేఘాలయలో గారో కాశీ జైంతియా గారో కాశీ జైంతియా ఈ ఈ పర్వతాలన్నింటినీ అంటారు కానీ ఆ రాష్ట్రంలో స్థానిక పేర్లతో పిలవడం జరుగుతుంది అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశం ఏమంటే ఏవైతే మధ్య హిమాలయాలు అంటే నిమ్న హిమాలయాలు అంటే హిమాచల్ పర్వతాలు శివాలిక్ పర్వతాలు ఈ మధ్యలో లోయల్ను డూన్లు అంటాం డూన్ మనము డూన్ అనే పేరుతో ఉసా డూన్ డూన్ అంటే ఈ హిమాచల్ పర్వతాలు హిమాచల్ అనొచ్చు లేదా నిమ్న ఈ నిమ్న హిమాలయాలకు అదేవిధంగా శివాలిక్ పర్వతాలు మధ్య లోయల్ డూన్ అంట ఈ డూన్స్లో మనకు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ డెహ్రాడూన్ అదేవిధంగా కాశ్మీర్లో కోట్లి డూను పాటిలి అనేటివి డ్యూన్కి ఉదాహరణగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ హిమాలయాల్లో మరొక పదం ఏంటంటే కనుమ కనుమ అంటే ఒక విధంగా దారి అనవచ్చు దారి అంటే కనుమ అంటే ఏంటి దారి అంటే కనుమ అంటే ఈ హిమాలయాల మధ్యలో సహజ చిద్ధంగా ఏర్పడినటువంటి రహదారి అని చెప్పచ్చు రహదారి మనకు ప్రాచీన కాలం నుంచి ఖైబర్ కన్మ బోలాన్ కన్మ లాంటివి ఉన్నాయి కాబట్టి అనేక వర్తక వ్యాపారాలు కావచ్చు మధ్య ఆసియాతో ఇవన్నీ జరపడం జరిగింది అయితే హిమాలయాల ప్రాముఖ్యత ఏమిటి అంటే హిమాలయాలను ఒక విధంగా భారతదేశానికి ఒక గాడ్ గిఫ్ట్గా చెప్పవచ్చు దేవుడు ఇచ్చిన గొప్ప వరంగా చెప్పవచ్చు ఎందుకంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇవి ఉత్తరాన మనకు సరిహద్దుగా ఉన్నాయి అదేవిధంగా మధ్య ఆసియా ఇక్కడంతా పామీర్ పీఠభూమి అంటారు చైనాలో టిబెట్ పీఠం ఈ ప్రాంతము శీతల ఎడారి ప్రాంతం అన్నమాట ఈ ప్రాంతం నుంచి వచ్చే శీతల గాలిని ఆపి భారతదేశం శీతల గాలు శీతల ఎడారి కాకుండా ఆపుతున్నాయి ఈ గంగా సింధు బ్రహ్మపుత్ర ఈ జీవనదులు ఈ నదులకు పుట్టిన స్థానాలు అయ్యి ఇవి భారతదేశాన్ని సస్యశ్యామలం ఉత్తర భారతదేశాన్ని ముఖ్యంగా సస్యశ్యామలం చేస్తున్నాయి అదేవిధంగా ఈ నైరుతి ఋతుపవనాలు ఆపి ఈశాన్య రుతుపనాలకు కారణమయ్యి మనకు వర్షాన్ని ఇస్తున్నాయి అదేవిధంగా ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి ఈ సతతాహరిత అడవులు వీటి వల్ల విలువైన ఔషధము పండ్లం పండ్లు అనేటివి మనకు లభించుతూ ఉన్నాయి అదేవిధంగా హిమాలయాలు ఎంతో పర్యాటక రంగానికి కేంద్రాలుగా ఉన్నాయి అదేవిధంగా మనకు స్కేటింగ్కు సినిమా షూటింగ్లకు వీటన్నిటికీ హిమాలయాలు ప్రసిద్ధి చెందుతూ ఉంటున్నాయి హిమాలయాలు లేకపోతే ఏమవుతుందని కొన్నిసార్లు కొంచెం అడగచ్చు మనకు దాని ఏవైతే లాభాలు ఉన్నాయో ఆ లాభాలను మనము వ్యతిరేక అర్థంలో చూసినప్పుడు నష్టాలు అనమాట ఆ నష్టాలు మనం రాయగలగాలా హిమాలయ లేకపోతే ఇంకా శత్రువులు ఎక్కువగా వచ్చేవాళ్ళు హిమాలయ లేకపోతే మనం శీతల ఎడారిగా అయిపోయి ఉండేవాళ్ళం హిమాలయ లేకపోతే జీవనదులు ఉండకపోవచ్చు మన భారతదేశం అంతా ఎడారి ప్రాంతం అయిపోయేది హిమాలయ లేకపోతే టూరిజం అనేది ఉండేది కాదు అదేవిధంగా సతధారితులు అనే అడవులు ఉండేవి కాదు మనం చూసే ఇప్పుడు సఫరాన్ కానీ హ్యాపీల్స్ కానీ ఇవన్నీ ఉండేవి కాదు ఈ విధంగా మనము రాయాల్సి వస్తుంది అదేవిధంగా వర్తమాన సామాజిక వర్తమాన అంశాల్లో ఈ మధ్య కొత్తగా హిమాలయాలు మసకబారుతున్నాయి అది మనం ఆలోచించ ఎందుకు మసకబారుతున్నాయి అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ కావచ్చు కాలుష్యం కావచ్చు మన భారతదేశంలో జనాభా విపరీతంగా పెరగడం కావచ్చు పరిశ్రమలు ఎక్కువగా స్థాపించడం కావచ్చు వీటన్నిటి వల్ల హిమాలయాలు ఈ మధ్య మసకబారడం మసకబారడమే కాకుండా కరిగిపోతాయి కరిగిపోతే వరదలు వచ్చాయి ఆ విధంగా భారతదేశంలో ఒక విధమైనటువంటి ప్రకృతి వైపరీత్యం అనేది ఏర్పడింది కాబట్టి హిమాలయాలను కాపాడుకోవాల్సిన పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకంతా ఎంతైనా ఉంది ఇంకా రెండవ భౌగోళిక స్వరూపం మనకు గంగా సింధు మైదానం గంగా సింధు మైదానం మనకు ఈ సింధు నది తర్వాత గంగా నది ఈ బ్రహ్మపుత్ర నది సింధు నది సింధు నది బ్రహ్మపుత్ర నది గంగా నది ఈ ఈ మూడు నదులు ఈ మూడు నదులు ప్రవహించే ప్రాంతాన్ని గంగా సింధు మైదానం అంటాము ఒక విధంగా ఉత్తర మైదానం అనొచ్చు నాత్రాన్ ప్లేన్స్ అని కూడా అంటారు ఇది ముందే చెప్పుకున్నాం ఏ విధంగా ఏర్పడిందంటే మనకు ఎప్పుడైతే హిమాలయాలు ఏర్పడినాయో ఇక్కడ ఒక పెద్ద అగాధమైనటువంటి ప్రదేశం ఏర్పడింది ఈ యొక్క దక్షిణ భారతదేశం అంటే ద్వీపకల్ప పీఠభూమికి ఆ హిమాలయాలకు మధ్య ఒక పెద్ద పల్లెం మాదిరి ఒక పెద్ద అగాధం అయితే ఏర్పడింది టెత్తి సముద్రం ఉన్న ప్లేస్ కాబట్టి అయితే ఇక్కడ జీవనదుల నుంచి వచ్చేటువంటి నీళ్ళు కావచ్చు మెత్తటి మట్టి కావచ్చు వాటన్నిటి వల్ల ఈ గంగా సింధు మైదానం చాలా సారవంతమైనటువంటి వండ్రుమట్టితో దాదాపు రెండు కోట్ల సంవత్సరాల కిందట హిమాలయ అయితే ఏడు కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడినాయి తర్వాత రెండు కోట్ల సంవత్సరాల కిందట ఈ గంగా సింధు మైదానం ఏర్పడడం జరిగింది ఈ గంగా సింధు మైదానాన్ని అంటే సింధు నది పూర్తిగా పాకిస్తాన్లో పోతుంది కానీ మనకు ఇక పంజాబ్ హిమాచల్ ఈ జమ్మూ కాశ్మీర్ ఈ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతంలో దాని సింధు నది జమ్మూ కాశ్మీర్లో పోతుంది కానీ దాని ఉపనదులు జీలం చీనాబ్ రావి బియా సట్లేజ్ దాని ఉపనదులు ముఖ్యంగా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉంటాయి కాబట్టి మనకు ఈ ఈ గంగా సింధు మైదానాన్ని మూడు భాగాలుగా చేస్తారు పశ్చిమ భాగం మధ్య భాగం తూర్పు భాగం పశ్చిమ భాగాన్ని సట్లేజ్ అంటే సింధు నది దాని ఉపనదులు ప్రవహించే ప్రాంతం పంజాబ్ ఆ ప్రాంతం పశ్చిమ భాగం అంటే సట్లెడ్ జీలం రావి బియాస్ అటువంటి దాని ఉపనదులు ప్రవహించే ప్రాంతం అదేవిధంగా మనకు గంగా నది ప్రవహించే ప్రాంతాన్ని భాగం అంటాం తర్వాత ఈ బ్రహ్మపుత్ర నది ప్రవహించేటువంటి అరుణాచల్ ప్రదేశ్ అస్సోం ప్రాంతాన్ని తూర్పు భాగం అంటాం మనకు ఈ మధ్య భాగము గంగా నది ప్రవహించే భాగం చాలా పెద్దదైనటువంటి మైదాన ప్రాంతం తర్వాత మనకు ఈ సట్లేజ్ జీలం చినాబీ రావి బియాస్ ఇటువంటి సింధు నది ఉపనదులు ప్రవహించే ప్రాంతాన్ని దాని తర్వాత ప్రాంతం బ్రహ్మపుత్ర నది ప్రవహించే ప్రాంతం చాలా తక్కువ ప్రాంతం అన్నమాట ఎందుకంటే బ్రహ్మపుత్ర నది ఎక్కువగా కొండలు లోయలు అడవులు గుండా ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కువ వరదలకు కారణం కారణమవుతుంది అది ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సంలో ఎక్కువగా పర్వతాలు ఉన్నాయి కాబట్టి మనకు ఈ మూడు భాగాలుగా చేసుకున్నప్పుడు ఇది పశ్చిమ భాగం పంజాబ్ ఆ ప్రాంతం తర్వాత ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాన్ని మధ్య భాగం అంటారు తర్వాత అస్సోం అరుణాచల్ ప్రదేశ్లో కొంత భాగాన్ని తూర్పు భాగం అంటారు ఈ పశ్చిమ భాగంలో సింధు నది ఉపనదులు సట్లెజ్ జీనం రావి బియాస్ ఈ సింధు మనకు ఈ ఉత్తర మైదానాల్లో పశ్చిమ భాగం ఈ పశ్చిమ భాగంలో మనకు సింధు నది ఉపనదులు జీలం చీనాబ్ రావి బియాస్ సట్లేజ్ ఈ ఐదు ఉపనదులు మనకి ఈ ప్రాంతంలో ఉంటాయి అందుకే పంజాబ్ అంటే పాంచ్ అంటే ఐదు నదులు ప్రవహించే ప్రాంతం కాబట్టి ఇక్కడ భారతదేశంలో కూడా నీటిపారుదలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఈ నదుల మధ్యలో ఉన్న ప్రాంతాన్ని అంతర్వేది లేదా దో ఎబ్బు అని అంటారు అదేవిధంగా మనకు యొక్క మధ్య భాగం ఈ మధ్య భాగానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ ఈ మధ్య భాగంలో శివాలిక్ పర్వతాల క్రింద ఈ ఉండేటువంటి గులకరాల మండలం గులకరాలు అంటే మనకు తెలుసు గులకరాలంటే ఆ గులకరాల మండలం ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్లు గడుపుతూ ఉంటుంది ఈ గులకరాల మండలాన్ని ఏమంటామంటే బాబర్ అంటాం ఇదే మాల్లగా శివాలికి పర్వతాల కింద విసనకర ఆకారంలో మనకు ఉండే గులకరాల మండలం దాని తర్వాత ఏము ఏముందంటే చిత్తడి ప్రాంతం ఇక్కడ ఉంటుంది గులకర అంటే బాబర్ కింద ఈ చిత్తడి ప్రాంతాన్ని టెరాయి అంటాం అంటే శివాలిక పర్వతాల కింద ఆకారంలో గులకరాల మన ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్ల మధ్యలో ఉండే ఈ పర్వత గులకరాల మన అంతా బాబర్ అంటాం దాని తర్వాత ఉండే చిత్తడి ప్రాంతాన్ని టెరాయి అని అంటాం ఈ విధంగా బాబరు టెరాయి దోయబ్ అనేటువంటివి కనుక ఈ యొక్క గంగా ఇది గంగా సింధు మైదాన ప్రాంతంలో మనకు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి పదాలు ఈ టెరాయి అనేది చిత్తడి ప్రాంతం అయితే ఈ టెరాయి ప్రాంతం దట్టమైనటువంటి అడవులు అదేవిధంగా వాటితో కూడి ఉండింది అయితే దేశ విభజన సమయంలో ఎక్కువ మంది కాంతిశీకులు వలస రావడం వల్ల ఈ టెరాయి ప్రాంతం కూడా ఇప్పుడు ఈ యొక్క మనుషుల ఆక్రమణలోకి వెళ్ళిపోవడము జరిగింది ఇది మనకు గంగా సింధు మైదానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం